అన్నమాట ఇప్పుడు ఇబ్బకర మాడబెట అరుంధతి దేవి అంటే సప్తార్షులు అంటే ఏడుగురు వాళ్ళల్లో ఒకని భార్య అరుంధతి దేవి సీతాదేవి అంత అమ్మవారి యొక్క అంత శక్తివంతురాలి అమ్మవారు తెలుసుగా సీతాదేవి ఎవరి భార్య శ్రీరాముని భార్య అంటే మనకి మగవాళ్ళకి ఎలాంటి గురువు అనేది ఉందో ఆడవారికి కూడా మొగుడు దగ్గర ఎలా ఉండాలి భర్తతో అంటే మీ భాషలో చెప్పాలని ముగ్గురు అని చెప్పన్నా భర్తతో ఎలా మెలగాలి ఏంటి అది ఎలా చూసుకోవాలి కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలనేది చెప్పిందన్నమాట ఎవరు అరుంధతి దేవి పూజలు ఎలా చేసుకోవాలి భర్తతో ఎలా మెలగాలి ఎన్ని విషయాలని కూడా తెలిపిందన్నమాట అందుకే దేవతల ముందు ముఖ్యంగా ఎవరు అరుంధతి దేవి ముందుగా ఆ దర్శనం ముత్తైది ముందు ముత్తైది అన్నమాట ఆ ముత్తైదు కాబట్టి ఋషుల్లో ముత్తైదు కాబట్టి ఆవుల దర్శనం చేసుకుంటే నిత్య సౌభాగ్యం నిత్య సౌందర్యం ఉంటుందని చెప్పి ఆవును దర్శిస్తారు మనవాళ్ళు ఏం చెప్తారు సుఖం చూపితే దాన్ని చూసి సుఖం చూపిస్తారు ఆరు నెలలు కనపడిద్దా మూడు నెలలు కనపడిద్దా ఆడ కనపడిద్దా ఏట కనపడిద్దా అని అంటారు మీకు చెప్పుకోలేక ఒక ఆరు నెలల తర్వాత కనపడిద్దాను అలా ఆరు నెలల తర్వాత ఎట్లా కనిపిస్తుంది అనుకో అందుకే అసలు జాదమ్మత ఈ అమ్మాయికి ఎందుకు కొనుక్కోతుంది ఓం శ్రీ అరుంధతి దేవతాయై నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తయో ఆద్యం సమర్పయామి ముఖ్యాద్యం సమర్పయామి ఉపచారక స్థానం సమర్పయామి ఓం శ్రీ అరుంధతి దేవతాయై నమో నమః ఓం జలోదకం సమర్పయామి ఓం శ్రీ అరుంధతి దేవతాయై నమో నమస్కారం చేసుకోండి ఇద్దరు ఓం శ్రీ అరుంధతి దేవతాయై నమో నమః వేదాహమేదం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తపసాస్త్రవర సర్వాణి రూపాణి నిత్యనీరః ఓం ధ్యాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేదః సరః పరిషదతం బ్రహ్మాణి నావేవ సింధుం దురితాభ్యాగ్నిః నావాగ్నివర్ణాం తపసా సరంతిం వైరోచనం కరుణాం శుభ్రతాం అమ్మాయి దగ్గర తీసుకోండి ఏం పర్లేదు నేను చూపిస్తుంది కనబడ్డట్టే దండం పెట్టు నేనే నెంబర్ వన్ ఎందుకంటే ఎంట్లో కళ్ళుకి ఇబ్బంది పడుతుంది అని ఎక్కడ అరుంధతి ఎక్కడ కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది అంటే మంత్రంలో కనపడుద్ది కొంచెం రమా అరవంకి వచ్చు గారు రమా అరవంకి వచ్చు గారు ఇంపరా అఫీషియల్